హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సండే అండి మీ అందరికీ కూడా అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గాయస్ ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి వ్లాగ్ బాగుంటుంది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సో నేను వచ్చేసి ఎంత టైంకి లేచాననేది ముందున మీకు కనిపించింది కదా చూపిస్తాను మళ్ళీ అంటే నేను మర్చిపోయాను ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ ఓ క్లాక్కి లేచినట్టున్నాను మేబీ అప్పటికి ఇంకా ఇప్పుడు ఏంటి అంటే మనకి ఫాస్ట్గా పొద్దుగుకిద్ది లేట్గా తెల్లారుతుందనమాట సో అది ఇప్పుడు విషయం హలో అండి సో మీరు నన్ను నేను ఇప్పుడు వీడియోస్లో యూజ్ చేస్తూ ఉన్నాను కదా చాలా వీడియోస్లోనండి మామాయత్ సూపర్ 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 లిప్స్టిక్స్ అండి చాలా బాగుంటాయి అన్నమాట ఈ లిప్స్టిక్లు ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం సెవెన్ లిప్స్టిక్స్ అండి దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయన్నమాట మనకి వీటి ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది నేను మొత్తాన్ని నేను చూపించట్లేదు బట్ ఒకటిదైతే చూపిస్తున్నాను ఒకసారి చూడండి ట్వెల్వ్ అవర్స్ అండి ట్వెల్వ్ అవర్స్ ఉంటాయి లాంగ్ లాస్టింగ్ అనమాట ఈ లిప్స్టిక్స్ అయితే మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండి డెర్మటాలజీ టెస్టెడ్ అనమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే లిప్స్టిక్ ఒక ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంది సో మామయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మనకి ట్రీస్ నుంచి తయారు చేసినవండి ప్లాస్టిక్ పాజిటివ్ అనమాట పేట అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫై అయిన ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడాను సో నేను నా పర్సనల్ కోసం తెప్పించుకున్న ప్రోడక్ట్స్ ఇవి ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే అస్సలు మీకు మొత్తం అండి ఎంత బాగుంటాయంటే అసలు మీకు లిప్స్టిక్ వేసుకుంటే చాలామందికి ఎలా ఉంటుందండి ఏదో ఒకటి లిప్స్టిక్ స్మెల్ వస్తానో లేకపోతే పట్టుకుంటే మన చేతికి అవ్వడమో సంథింగ్ ఇలా ఉంటుంది బట్ ఇవి మాత్రం అండి నాకైతే ఎంత నా ఫేవరెట్ అని నేను డైలీ వేసుకుంటా అన్నమాట అంత బాగుంటాయి అస్సలు స్కిన్కి టచ్ అవ్వండి లిప్స్టిక్స్ అయితే స్కిన్ కంటే మనము లిప్స్కి అప్లై చేసుకుంటే ఏదన్నా ఒక లిప్ ఒక ఒక వేలు తీసుకొని మన లిప్స్టిక్ పైన గట్టిగా రాస్తే మనకి అన్నమాట సో ఇవి అలా కాదనమాట ఈ విధంగా మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు సో ఇక్కడ నేను మీకు వేసుకొని ఒకటి చూపిస్తాను చూడండి నాకైతే భలే నచ్చేసాయండి అసలుకి అయితే మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మనకి కెమికల్స్ కెమికల్స్ అనేవి చాలా 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 తక్కువ ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి యూజ్ చేస్తూ ఉంటారండి సో ఇక్కడ నేను వేసుకుంటుంది నా లిప్ కలర్ అండి నా లిప్స్ ఎలా ఉన్నాయి సేమ్ అలాంటి కలరే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను చాలామంది ఎక్కువగా ప్రొఫెషనల్స్ యూజ్ చేసేది ఇలాంటి కలరే యూజ్ చేస్తారు ఎవరు కూడా బ్రైట్ బ్రైట్ కలర్స్ యూస్ చేయరండి సో మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ పెట్టాను ఇది మనకి ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే అమెజాన్ నైకా పర్పుల్ ఇంకా మామాయత్ వెబ్సైట్లో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి సో మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కావాలి అనుకున్నట్లయితే మామాయత్ వెబ్సైట్లో సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే స్క్రీన్ మీద పెట్టాను చూడండి సో మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది మామాయత్ వెబ్సైట్ మీద సో ఇంకా ఈ లిప్స్టిక్స్తో మనము ఇంకా ఏం చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి సో ఈ విధంగా సింపుల్గా న్యాచురల్ మేకప్ అనేది వేసుకోవచ్చు అనమాట సూపర్ ఉంది కదండి నా ఫేవరెట్ అండి నాకు చాలా అంటే చాలా బాగా న్యాచురల్గా ఉండడం ఇష్టం సో అలా అని చెప్పి ఎట్లా పడితే అట్లా కాదు ఇది చూసారా ఎంత ప్రొఫెషనల్గా ఎంత న్యాచురల్గా ఉందో మన లిప్స్కి లిప్స్టిక్ వేసినట్టే అనిపించదు సో ఇక్కడ వేసుకుంటాం అయినా కానీ చూ చూడటానికి చాలా అందంగా ఉంటాం అనమాట సో ఫైనల్లీ అయితే నా సింపుల్ అండ్ న్యాచురల్ మేకప్ అయితే అయిపోయింది జస్ట్ ఒక్క లిప్స్టిక్తో సో మీరు తీసుకోండి తప్పకుండా ఇవి నేను మీకు పర్టికులర్గా సజెస్ట్ చేస్తానండి అంత బాగుంటాయనమాట మనకి చాలా రోజులు వస్తాయండి లిప్స్టిక్ ఒక్కడి కొనుక్కున్నా కానీ చాలా రోజులు వస్తాయి సో మీ ఇష్టము బట్ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఎక్స్ట్రాగా మా వెబ్సైట్లో కనుక తీసుకున్నట్లయితే సో ఫైనల్లీ ఇక్కడ చూడండి ఎలా ఉందో బాగుంది కదా పెదాలకు అసలు లిప్స్టిక్ లేదు చేతులకు కూడా అంటుకోదండి దిస్ ఇస్ మై ఫేవరెట్ లిప్స్టిక్ సూపర్ ఓకేనా సో నిన్నటి వీడియోలో నేను లింక్స్ పెట్టలేదు కదా సో అందుకే ఇప్పుడు యాడ్ చేసి పెట్టాను అడిగారు ఏంటండి పెట్టలేదు ఏంటి అని చెప్పి సో అందుకే ఈ వీడియోలో ఉంటుంది మామాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ అండి నేను ఎక్కువగా అవే యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా మనం వ్లాగ్లోకి వచ్చేస్తే ముందు బకెట్తో తెచ్చుకొని నీళ్ళతో కడిగేసుకుంటానండి ఇక్కడ అంతా కూడాను సో నాకు తెలిసినంత వరకు ఈ టైంకి లెగవడం చాలా రేర్ అనమాట చాలా మంది పెద్ద పెద్ద ఆంటీ వాళ్ళు లెగుస్తారండి ఆంటీ వాళ్ళు లేచి చక్కగా ఇంటి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం కడుక్కోవడం చేస్తూ ఉంటారు నాకు బాగా బాగా ఇష్టం అండి చాలా ఇంట్రెస్ట్ అనమాట కానీ పెద్దగా లెగడానికి ఇష్టపడింది ఆ టైంలో ఎందుకంటే మూడు నుంచి ఆరు గంటల సమయంలోనే చాలా మందికి నిద్ర బాగా పడుతుంది ఇంకా నాకు కూడా అప్పుడే బాగా పడుతుందండి మొత్తగా పడుతుంది అనమాట ఇంకా అలాంటప్పుడు ఏం లెగుస్తుంది చెప్పండి సో అందుకే కానీ చాలా ఇష్టం ఇలా లేచి మనకి పొద్దున్నే అవ్వకముందు సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గు పడిపోవాలి ఇంట్లో దీపం పెట్టేయాలన్న ఒక ఇది ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అవ్వదు ఒక్కొక్కసారి అవుతుంది కానీ ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మాత్రం నాకు చాలా ఇష్టంగా అనిపించింది అనమాట మా ఇంటి ముందు ముగ్గు అదంతా పెట్టుకోవడానికి ఎందుకంటే ఇంతకు ఇంతకుముందున్న హౌస్లో ఏంటి అంటే ఆ పైన ఆ పైన కూడా అనమాట అయినా కూడా అక్కడ నేను ముగ్గులు అవన్నీ కూడా పెట్టేదాన్ని బట్ అందరు అట ఇటల్తా అవి గాలికి వెళ్ళిపోవడం ఎక్కువగా ముందు ఉన్న ఇంటి దగ్గర ఏంటంటే గాలి ఎదురుగాలి వచ్చేదన్నమాట నేను ముగ్గు వేసిన వెంటనే పోయేది అయినా కూడా ఇంటి ముందు ముగ్గు లేకపోతే దరిద్రం అని చెప్పి సో నిజమే అండి ఇంటి ముందు ముగ్గు లేకపోతే అంతకంటే దరిద్రం ఇంకేం ఉండదు అది వేసుకునే వాళ్ళకే వేసుకొని వాళ్ళకైతే నేను అనట్లేదండి దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు ముగ్గులు వేసుకుంటా ఉంటారు చాలామంది ఐ మీన్ చాలామంది ఇంటి ముందు ముగ్గులు వేసుకోరండి నేను వాళ్ళకేం చెప్పట్లేదండి మీ మనోభావాలు నేను దెబ్బ తీయట్లేదు మామూలుగా దేవుణ్ణి నమ్ముకుంటా గుడికి వెళ్తూ ఉంటారు చూసారా వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి ఎవరిష్టం వాళ్ళది ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం ముగ్గులు వేసుకోకపోవడం అదేం పెద్ద క్రైమ్ ఏం కాదు బలవంతం కూడా ఏం కాదు కానీ ఇంట్లో ఎవరైతే పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరిగా పొద్దునే లేచి ముగ్గులు వేసుకుంటేనే చాలా మంచిది లక్ష్మీదేవి బయట వెళ్తా ఉంటుందంటండి రోడ్డు మీద మనకు కనిపించదు తను వెళ్తా ఉంటుంది వెళ్ళి చూస్ వెళ్దా వెళ్తా వెళ్తా చూస్తుంది అనమాట ఏ ఇల్లు బాగుంది ఏ ఇల్లు బాగుంది ఏ ఇంట్లోకి వెళ్ళి కొలువు తీరదాం ఏ ఇంట్లోకి అని చెప్పి ఏ ఇల్లు అయితే కలకల అంటే మనకు అనిపించేస్తుంది చూసిన వెంటనే అబ్బాయి ఇల్లు భలే ఉందిరా లక్ష్మీదేవి కళ ఉట్టి పడుతుంది అబ్బాయి ఇంట్లో అని చెప్పి అనుకుంటాం సో చాలా మంది కూడా పెంకుటిల్లు అయినా కానీ వాళ్ళ ఇంట్లోపలికి వెళ్తే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి బాగా అబ్బా భలే ఉంది అబ్బా ఎంత బాగుంది ఇంకా ఉండాలనిపిస్తుంది అన్న ఇది ఉంటుంది మనుషులు కూడా అలానే ఉంటారు బట్ ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఎప్పుడెప్పుడు బయటికి రావాలి ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అన్న ఇది ఉంటుంది సేమ్ అట్లా లక్ష్మీదేవి కూడా ఏ ఇల్లు అయితే సుఖశాంతులతో నెక్స్ట్ మంచిగా బాగుంటుందో ఆర్థిక ఇబ్బందులు ఏం లేకుండా అలాంటి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుందండి సో అలా అని చెప్పి చాలామంది మురికి మురికిగా ఉంటారు సో ఎక్కడ వేసినాయి అక్కడే ఉంటాయి అసలు ఏమి పూజలు చేసుకోరు ముగ్గులు వేసుకోరు ఏమి లేరు సో అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అది మనము చెప్పలేమండి కానీ వీలైనంత వరకు లక్ష్మీదేవికి బాగా ఇష్టమయ్యేది ఎంత నీట్గా ఎంత మంచిగా అంత వాళ్ళ ఇల్లు కల్లాగా ఉట్టి ఉట్టిపడతా ఉంటుంది చూసారా సో అలాంటి వాళ్ళ ఇంట్లో ఎక్కువ శాతం ఉంటుందండి లక్ష్మీదేవి అనే కాదండి మనకు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట ఒక్కసారి ఇల్లు నీట్గా లేదనుకోండి ఎలా అనిపిస్తుంది అబ్బా ఇల్లు నీట్గా పెట్టుకోవాలి రో చండాలంగా ఉంది ఎవరన్నా చూస్తే దరిద్రంగా ఉండిద్ది పరువు పోయిద్ది అన్న ఇదిలో ఉంటాం సో మన మనసుకే మనశ్శాంతి ఉండదు అనమాట ఇల్లు నీట్గా లేకపోతే సో అందుకు మన ఇల్లు మనమే చెక్క పెట్టుకోవాలి మన ముగ్గులు మనమే వేసుకోవాలి మన పనులు మనమే చేసుకోవాలి అప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వీర లెవెల్లో ఉంటుందండి సో ఫైనల్ అయితే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటి ముందు మంచి అందం వచ్చిందండి ముగ్గు వేసిన తర్వాత చాలా బాగుంది సో ముగ్గులు వేసేసిన తర్వాత ఇంకా నేను ఇంట్లో పని చెయ్యనండి వచ్చేస్తాను పార్క్ వచ్చేస్తాను ఇక్కడ మా కమ్యూనిటీలో రెండు పార్కులు ఉన్నాయి ఇక్కడ ఎవరూ ఉండరండి నిర్మాణించు అన్నమాట సో ఇలాంటి చోట్ల నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను నాకు ఎక్కువగా ఇలాంటిది అంటే మనం ఏమన్నా ఎక్ససైజ్ వాకింగ్ ఇలాంటివి ఏమైనా చేస్తుంటే ప్రైవేట్ ప్లేస్ బాగుంటుంది సో ఇలా చేసుకుంటూ ఉంటానండి మీరు వాకింగ్ చేయాలంటే ఈ విధంగా జాగింగ్ చేయాలన్నమాట ఎంత స్పీడ్గా నడిస్తే ఎంత స్పీడ్గా పరుగులు తీస్తే అంత చెవ చెమట వస్తుంది అంత కొవ్వు కరుకుతుంది సో అప్పుడు బాగుంటుంది సో నేను ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశానంటే డైట్ చేస్తున్నారు కదా వాకింగ్ ఎందుకు అనుకోవచ్చు బట్ డైట్ చేయడం వల్ల వాకింగ్ చే డైట్తో పాటు వాకింగ్ కూడా చేస్తే చాలా మంచి బెనిఫిట్ ఇంతకుముందు నేను నా డైట్లో రైస్ తినకూడదు అని చెప్పాను కదా అది పర్ఫెక్ట్ రైస్ తినకుండా ఉంటే ఈజీగా తగ్గిపోతారు ఎక్సర్సైజ్ చేయకుండా కూడా సో ఇప్పుడు నేను ఒక పూట రైస్ యాడ్ చేసుకున్నాను అనమాట క్యాలరీలు ఉంటాయి కదా రైస్లో మనకి క్యాలరీలు కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయి సో అందుకు ఒక కర్రీ కూడా తింటున్నాను రైస్తో పాటు సో ఎక్సర్సైజ్ చేస్తే రెండింటిని మనం బ్యాలెన్స్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తానండి ఫుల్ టైడ్ అయిపోతాను ఫుల్గా కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి ఫుల్గా చేతుల నొప్పులు వచ్చేస్తే ఫుల్గా స్వెట్ పట్టేస్తుందండి ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి నిర్మాణించం కాబట్టి నాకు నేను ప్రశాంతంగా చేసుకుంటానండి అమ్మ వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అన్న ఇది కాకుండా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఫుల్గా చెమట పట్టేస్తుంది ఎలా ఉంటుందంటే అసలు ఏదో పెద్ద పెద్ద పనులు చేసినట్టు పొలం పని చేసినట్టు చెమట వచ్చేస్తాను అనమాట కానీ బాగుంటుంది ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను నా పని నేను కూడా చేసుకుంటానండి అప్పుడు ఇంకా తెల్లారలేదు ఇక్కడ చూసారు కదా ఇంకా చీకటిగానే అనిపిస్తుంది అప్పుడు ఇంకా చాలా మంది నిద్ర కూడా లేవారండి అసలుకి కానీ పొద్దున్నే కదా చాలా బాగుంటుంది చాలా పాజిటివ్గా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది సో ఫస్ట్ నేను జాగింగ్ చేస్తానండి బాగా స్పీడ్గా పది రౌండ్లు వేసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తాను వేరే ప్లేస్కి వచ్చేసి అప్పుడప్పుడు ప్లేస్ ఇదంతా కూడా మారుతూ ఉంటాను సో ఇది ఈ విధంగా అంటే మన ఒళ్ళు కదలాలన్నమాట ఇలా కదిలితేనే మనకి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది చాలా బాగుంటుంది బట్ ఒలినొప్పులు ఇవన్నీ ఉంటాయి ఒక వన్ వీక్ ట్ర డేస్ ఉంటాయి ఇంకా ఆ తర్వాత ఉండమండి మనం ఆ డైట్ చేస్తే ఇది అంటే సన్నగా అయిపోతామండి చాలా బాగుంటుంది చాలా స్లిమ్గా అయిపోతాం అనమాట సో నేనైతే అలానే అనుకుంటాను ఫుడ్ ఎందుకు మానేయాలే ఫుడ్ తినాలి ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు తింటాము అని చెప్పి రైస్ తినకపోతే దాని మీద అలాగా దిగులు ఉండిపోయిద్దండి ఎంత కఠినంగా చేయాలన్నమాట డైట్ కూడా రోజు నేను చెప్పాను కదా డైట్లో మటన్ చికెను ఫిష్ రోజు తినాలన్నా కానీ తినామండి నాన్ వెజ్ సో అందుకే ఒక పూట మాత్రం మధ్యాహ్నం పూట మాత్రం నేను రైస్ తింటున్నా పొద్దున పూట కూడా ఏం తినట్లేదు చెప్పాను కదా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇంకా సాయంత్రం పూట వచ్చేసి జస్ట్ లైట్ ఫుడ్ ఏమైనా తీసుకుంటున్నా అంతే అండి అంతకు మించి అయితే ఏం తీసుకోవట్లేదు ఇంక ఇంటికి వచ్చేస్తాను ఒక గంట సేపు దానికి కేటాయిస్తానండి నా ఎక్సర్సైజ్కి సో ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక నా పనులు నేను చేసేసుకుంటూ ఉంటాను ఇంత అండి బట్ కొంచెము ఈ మధ్య మళ్ళీ నేను స్టార్ట్ చేశాను కదా కష్టంగా ఉంది బాగా కాళ్ళ నొప్పులు కాళ్ళు పీకుతున్నాయి సో అయినా కూడా తప్పదు చేసుకోవాలి హెల్దీగా మంచిగా బాగుండాలి అన్నీ కూడా తినాలి అంటే చేసుకోవాలండి ఇప్పుడు కాకపోతే మళ్ళీ మనము ఎప్పుడు తింటాము ఒక్కొక్క టైంలో అసలు తినకూడని టైం వస్తుంది అప్పుడు మనకి తినాలనిపించినా కూడా తినలేము అనమాట సో దానికి ఎవరు కూడా ఏమీ చేయలేరండి ఇంకంటే ఇదండి వీడియో వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో ఈరోజు సండే కదా మా ఇంట్లో నేనైతే మటన్ చేశానండి